బాబు ఇది కొంచెం దించు అలా దరివమ్మా ఇదిగో అమ్మాయి ఇది కాస్త కింద పెట్టు ముందు చిన్నపిల్లని దింపుకొని తర్వాత సామాన్లు దింపుకోవాలి తప్పు నీదా నాదా అసలే బస్సు వన్ డే లేట్ రేయ్ ముందు సామాన్లు దించుకుంటానో మనవాడే దించుకుంటానో నా ఇష్టం తప్పుకో రేయ్ అక్కడ పెట్టు రాజా రేయ్ నా రాజా ఎక్కడున్నావురా రేయ్ గిలగట్క ఏంటమ్మా ఈ సప్పుడింటి గానే లగడు లేరా చీటీ వచ్చింది రాజా వీరాంజనయ్య ఇతను పిల్లడా ఒరే రాజా ఇంకా బతకం ఏంటి లేకరా నిద్రోయారా ఇంకా బస్సు బయలుదేరదా బయలుదేరకపోవడం ఏట్రా సిటీ వచ్చేసింది చూడు ఇదే మన రాజధాని సిటీ ఒరే రాజుబాబు నువ్వు ఈ సిటీలో మారిపోయేవాడివి తెలుసా నేను అడ్డం పడిపోయి బస్సు ఆపేశాను లేకపోతే నా మనోడు నాకు దక్కేవాడు కాదమ్మా ఆడు డ్రర్ని ఏలేశాడు బస్సు వెళ్ళిపోయింది ఎవడా ఏలేసింది అడుగడుగడుగడుగు ఆడే అయ్యర బొట్టుడు బొట్టు దురిపేసుకుంటే గుర్తుపట్టలేదు అనుకున్నావా ఇదో ఊరు వచ్చాక మనుషులు లేపక్కర్లేదేంటి మీ ఊరు తీసుకెళ్ళిపోతావా నువ్వు సీటు కింద పడుకున్నావు కలగన్నావా చూసుకోవాలి నువ్వు ఊరుకో పెద్ద నేను మాట్లాడతాను కదా డొక్క సిరిగిపోద్దాం అనుకున్నావా నువ్వు దిగు పెద్ద దిగు లగేజ్ లగేజ్ లగేజా క్యాబేజా నీ డొక్క బస్సు నువ్వు తెలియకెక్కావురా ఇదిగో తంబి ఈ లేజ్ నుంచి వచ్చాం కదా అని ఎగసగాలి పోయావో టైర్ కింద నీ తల పెడతానియా అనుకున్నావా పెద్ద అటు చూసినాడు లేదా బౌల్ మీద ఎక్కించేస్తారు ఊరే ఈ లేజ్ కేసురా చెవులో క్యాబేజ్ పూలు పెట్టుకుని వస్తున్నారు నా లైఫ్ టర్నింగ్ పాయింట్ పేరం అంటే ఇదే వీళ్ళకి చూడిస్తా నాకు బెల్ట్ దవలు కూడా గౌలి కూడా చెట్టెలు కూడా కోటి అమీర్పేట తంబి నువ్వు చెప్పి చూడ మేము రావాలా మేము తీసుకెళ్ళమని చోట నువ్వు తీసుకెళ్ళాలా పోనీ ఎక్కడికి పోవాలో చెప్పబోయ్ ఎక్కడికి తీసుకుపోతాం ఎక్కడికి శివాలయం వీధి శివాలయం వీధి శివాలయం ఇదికి వెళ్ళడానికి 250 పైసా తక్కువైనా కుదరదు పెద్ద చెప్పానుగా ఇలాంటి యాదవులు ఉంటారని లేకపోతే ఏంటే దోసపాని రావడానికి 100 రూపాయలు లోకల్ ఇదికి వెళ్ళడానికి 200 రూపాయలా ఇది వచ్చి కోడితే జాకి మెలడిపోతాయి అనుకున్నావు ఈ లేజ్ నుంచి వచ్చినా మేము ఎడ్యుకేటర్స్ వేరే భారం చెప్పు ఆ భారంగా నువ్వే చెప్పుకో ఈ 2 ఏళ్లలో 1000 పెట్టుకో ఎందుకు ఒకటి 2.5, 1 రూపాయనరా ఏదో తట్టుకుంటే అదే నీ రేటు బామ్మ నీకు దండం పెడతానయ్యా నీకు ఇష్టమైతే రిచ్చా ఎక్కువ లేకపోతే లేదు ఈ టెన్షన్ పెట్టబాకు 7 పట్టుకోవటమేంది నిజం నాకంటే 2 ఏళ్ళు పట్టుకుంటా 4 రూపాయలు పిచ్చయ్యా ఏలే నడిచెళ్ళిపోతావు కావాలంటే ఇవ్వ తంబి ఇక్కడ శివాలయం వీధి ఎక్కడ శివాలయం వీధిలో ఉండి శివాలయం వీధి ఏదని అడుగుతావేమయ్యా ఇదే శివాలయం వీధి పదా నీకు పన్నెండు చూసుకోవచ్చు కదా తంబి శివాలయం ఇది ఎక్కడ ఉందన్నావు చెప్పాడుగా ఇదేనని మరి నువ్వేమన్నావు శివాలయం వీధిలో గుడిసెలు ఉండాలి కదా అది మేళ్ళ ఉన్నాయేంటి గుడిసెలా అది ఎప్పుడు మాట నేను చిన్నప్పుడు గోసి పెట్టుకుని గోళీలు ఆడుతున్నప్పుడు ఇప్పుడు అన్ని మేళ్ళ అయిపోవాలా పెద్ద పదవే ఈ రిచ్ ఎక్కుదాం ఎక్కడికి ఓ రిచ్ ఏరియాలో మాకు చీప్ గా ఇల్లు దొరికేంత వరకు మమ్మల్ని రిచ్చాలో కూర్చోబెట్టుకుని తొక్కుతూనే ఉండాలి మా కాఫీ ఖర్చు టిఫిన్ ఖర్చు భోజనం ఖర్చు అన్ని నువ్వే భరించు అదే నీకు పనిష్మెంట్ అది పదవే టర్నింగ్ పాయింట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా